సిక్కులకు గురుద్వారా లాంటిది, బౌద్ధిస్టులకు బుద్ధుడి సిద్ధాంతాన్ని బోధించే బోధి వృక్షం లాంటిది, అత్యంత పవిత్రంగా ప్రజా దేవాలయంగా భావించి అక్కడ నియామకాలు కానీ అక్కడ ఉద్యోగస్తులు కానీ చాలా నిష్ఠతో పనిచేసి ప్రపంచానికి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి తెలంగాణ సమాజాన్ని అత్యంత పారదర్శకంగా పవిత్రంగా నిర్వహించాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి కావడము, తారక రామారావు గారు ఐటీ మంత్రి కావడం అనేది తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి విడత పరీక్షలు నిర్వహించే బాధ్యతను చైర్మన్ ఇతర బోర్డు సభ్యుల నియామకం అంతా రాజకీయ పునరావాస కేంద్రంగా మారి లోపభూయిష్టంగా నియామకాలు జరిగినాయి. 2016 గ్రూప్ 1 పరీక్షల నియామకం నుంచి మొదలు పెడితే ఈనాటి ప్రశ్నాపత్రాలు బహిరంగ మార్కెట్లో సంతలో చిత్తు కాగితాల మాదిరిగా అమ్ముతుంటే ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెంది అచేతనావస్థలో ఇలాంటి తప్పిదాలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ప్రాధాన్యతలో లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ జీవితాలు కానీ కాదు, వాళ్ళ ప్రాధాన్యతలు ఇంకెక్కడో ఉన్నాయి. పార్టీని విస్తరించుకోవడంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో వేల కోట్ల రూపాయలు సంపాదించడం ద్వారా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడంలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు నమ్మకం కలిగించి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేసి ఉద్యమంలో త్యాగాలు చేసిన విద్యార్థి నిరుద్యోగ అమరవీరుల కుటుంబాలకు ఒక విశ్వాసాన్ని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకే ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ప్రశ్నాపత్రాలు కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాలు కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రశ్నాపత్రాలు కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రశ్నాపత్రాలు కావచ్చు, ఇలా చాలా ప్రశ్నాపత్రాలు బహిరంగ మార్కెట్లో పల్లి బఠానీలలో అమ్మే పరిస్థితి వచ్చింది. దీనికి 100% తారక రామారావు శాఖ తారక రామారావే బాధ్యత వహించాలి. బాధ్యత కలిగిన తారక రామారావును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సెక్రటరీ కాన్ఫిడెన్షియల్ రూమ్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని వీళ్ళందరినీ కూడా విచారించి వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా గుర్తించి జైలుకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులు ఈ పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేకపోయినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలామంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే అవుట్సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఉద్యోగస్తులు పరీక్షలు రాయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించారు, ప్రశ్నపత్రాలను దొంగిలించి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని అసలు పరీక్ష నిర్వహణ విధానాన్ని అపహాస్యం చేసిండ్రు. దీనికి సంబంధించి చాలా వివరాలకు సంబంధించిన మేము ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసినాము, వివరాలు అందించే ప్రయత్నం చేసినాము, కానీ సంబంధిత ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు గారు 18 రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు, ఫార్మర్ చైర్మన్ గంటా చక్రపాణి గారు, ఇంకా కొద్దిమంది అధికారులతో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో పూర్తి స్థాయిలో సమీక్ష చేసి
వారి బయటికి వచ్చి మంత్రివర్గ సహచరులతో పత్రికా సమావేశం పెట్టి ఈ నేరాన్ని జరిగిన ఘోరాన్ని చిన్నదిగా చేసి చూపించి ఇద్దరు వ్యక్తులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చిన్న ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులను ఇద్దరిని బలి చేయడం ద్వారా ప్రభుత్వంలో ఉన్న పెద్దలందర్నీ కాపాడే ప్రయత్నం చేసిండ్రు అది చూసిన మేము ఏ విధంగా మంత్రి గారు నేరస్తులను కాపాడడానికి ప్రయత్నం చేస్తుండో నేరంలో పాల్గొనడానికి అవకాశం ఉండి నేరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కుట్రపూరితంగా ఇందులో ఉన్న వ్యక్తులకు సంబంధించిన వివరాలు పత్రికా సమావేశం పెట్టి చెప్పడం జరిగింది ఆనాడు పత్రికా సమావేశంలో కొన్ని అంశాలను నేను ప్రస్తావించిన ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుంట్ల తారకరామారావు పిఏ తిరుపతి ఇద్దరు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ఆ మండలంలో పక్కపక్క గ్రామాల నివాసులు వాళ్ళిద్దరికీ ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వామ్యం ఉంది రెండోది పోటీ పరీక్షలు రాసిన దాంట్లో 100 మంది పైగా వ్యక్తులకు 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి మామూలుగా 2 3 ఏళ్ళు 3 4 ఏళ్ళు చదివితే కూడా 80 90 మార్కులు రావడము చాలా కష్టము ఇందులో 150 మార్కులకు గాను 80 నుంచి 90 మార్కులు సాధించడమే చాలా కష్టతరం కానీ అవలీలగా కోచింగ్ సెంటర్లకు వెళ్ళకుంటా వేరే ఉద్యోగాలు చేసుకుంటూ అసలు చదువు మీద శ్రద్ధ లేని వ్యక్తులకు కూడా 100 మందికి పైగా 100 మార్కుల పైన వచ్చాయని నేను చెప్పడం జరిగింది ఈ వివరాలను సమాచారం కింద సేకరించి వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2-3 లక్షల మంది పోటీ పరీక్షలో పాల్గొంటే 25,000 మంది క్వాలిఫై అయినరు అధికారులు ఆ వివరాలు తీసుకొని 100 మార్కుల పైన ఎవరెవరికి వచ్చాయి వాళ్ళకి ఇందులో ఏమైనా పాత్ర ఉన్నదాన్ని విచారించాల్సింది పోయి మమ్మల్ని నువ్వు మాల్యాల మండలంలోనే 100 మందికి మార్కులు వచ్చాయి 100కి పైగా వచ్చాయి నీ దగ్గర ఏ సమాచారం ఉంది నువ్వు ఎందుకు అట్లా మాట్లాడావు అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి లక్షలాది మంది విద్యార్థుల తరపున కొట్లాడుతున్న మమ్మల్ని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది సిట్ ద్వారా మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి రప్పించి ఇక్కడ వస్తున్నప్పుడు కూడా పోలీసులు నిర్బంధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా ఈ జరిగిన ఘోరాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షం గొంతు నొక్కి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నంలో భాగంగానే సిట్ అధికారులు నాకు నోటీస్ ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయినా సమస్య తీవ్రతను లక్షలాది మంది నిరుద్యోగ యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాదయాత్రలో ఉన్న యాత్రా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అధికారులు ఇచ్చిన సమయానికి హాజరయ్యి అధికారులకు పూర్తి వివరాలు నేను వివరించడం జరిగింది ఈ లేఖలో మీకు మళ్ళీ ఇస్తాను ఇందులో వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద నా రిప్లై నాకున్న అభిప్రాయాలను నాకున్న సమాచారాన్ని ఏఆర్ శ్రీనివాస్ గారు ఈ సిట్టుకు నాయకత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి గారికి పూర్తిగా వివరాలు అందించడం జరిగింది రెండవది ఈ మొత్తం వ్యవహారం మీద ప్రధానంగా ముగ్గురు బాధ్యత కలిగిన వ్యక్తులు స్పందించారు ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే నేను రెండు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఆయన కూడా నాతో పాటు పార్లమెంట్ సభ్యుడు మూడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే ఐటీ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ నేరానికి సంబంధించి ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ గురించి ఈ జరిగిన లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును వందలాది కోట్ల రూపాయల అమ్మకం కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మేము ముగ్గురం మాకు ఉన్న సమాచారాన్ని
ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినాం. దురదృష్టం, ఈరోజు అధికారి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి అసలు నేరస్తులను పట్టుకోవాల్సింది వదిలేసి బాధ్యతతో కూడుకున్న అధికారిక నివాసంలోనే నిర్దిష్టమైన సమాచారాన్ని పత్రికల ముందు ప్రస్తావించిన కేటీఆర్కు నోటీస్ ఇవ్వకుండా నాకు పక్క పార్టీ అధ్యక్షుడికి నోటీసులు ఇవ్వడం ద్వారా ఈరోజు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం ఈ అధికారులు చేసిండ్రు.